పౌర్షర్ పవన్ కళ్యాణ్ గారు రాణ దగ్గుబాటి ప్రధాన పాత్రలో మలయాళం బ్లాక్ బస్టర్ అయ్యప్పనం కుషింని తెలుగులో భీమ్ల నాయక్ టైటిల్తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందిస్తుండగా యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పాత్ర భీమ్ల నాయక్ టీజర్ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. పవన్ కళ్యాణ్ గారు మాస్ లుక్లో ఓ రేంజ్లో ఎలివేట్ చేశారు. భీమ్ల నాయక్ పాత్రలో పవన్ ఎంత పవర్ఫుల్గా కనిపించనున్నారో టీజర్ చెప్పగానే చెప్పింది. అయితే ఈ పాత్రను ఏ రేంజ్లో హైలైట్ చేయడంతో రానా పాత్ర కీలకం అవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కమర్షియల్ కోణంలో స్క్రిప్ట్ని సిద్ధం చేస్తున్నారు. తాజాగా రానా పాత్రకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్లిట్స్ ఆఫ్ డానియల్ శేఖర్ని సెప్టెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రానా పాత్రకు సంబంధించిన చిన్న టీజర్ అదిరిపోయింది. ఇందులో డానియల్ శేఖర్ తెల్ల లుంగి కట్టుకొని కనిపించారు. ఓ చేత్తో లుంగి కట్టుకొని మరో చేత్తో పిడికిలు బిగించి వేడి మీద ఉన్నారు డానియల్ శేఖర్. మాతృకలో ఇదే పాత్రను పృథ్వీరాజ్ సుకుమార్ను పోషించారు. మరి అంత రియాలిటీని రీమేక్ వెర్షన్లో ఎలా చూపిస్తారు అనే ప్రశ్నకు సమాధానం రానా పాత్రకు సంబంధించిన టీజర్తో క్లారిటీ వచ్చేసింది. ఇందులో రానా పాత్ర చాలా పవర్ఫుల్గా పవర్ స్టార్ని డీ కొట్టే విధంగా రానా పాత్ర ఉంటుంది అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా ఇందులో నిత్యా మీరన్ ఒక హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.